హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ విత్ సుజి. నేనైతే కనుక ఈ ఇయర్ ఎండింగ్కి అయితే కనుక బడ్జెట్లో ఒక 1 వీక్ కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకున్నానండి. కేరళలో ఉన్న అలెప్పి అండ్ మున్నార్ ఈ రెండు ప్లేసెస్ అయితే నేను చూడాలనుకుంటున్నాను. ఒక 3 డేస్ అలెప్పి, అలాగే ఒక 3 డేస్ మున్నార్కి నేను కేటాయించుకున్నానండి. నా జర్నీ అయితే కనుక విజయవాడ నుంచి అలెప్పికి స్టార్ట్ అవుతుంది. నేనైతే కనుక ఈ ట్రిప్ని చాలా బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నానండి. నా ట్రాన్స్పోర్టేషన్స్, హోటల్స్ అన్నీ కలిపి ఒక 3,500 రూపీస్ నుంచి 4,000 రూపీస్ మధ్యలో అయితే కనుక నేను ప్లాన్ చేసుకున్నాను. ఫుడ్ మాత్రం ఇంక్లూడ్ చేయలేదండి, అది మాత్రం యాక్సెస్ అవుతుంది ఫుడ్ ఒకటి. మిగతా ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ హోటల్స్, సైట్ సీయింగ్ సంబంధించిన యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నేను ఈ 4,000 రూపీస్లో నేను ప్లాన్ చేసుకున్నాను. నాకైతే కనుక విజయవాడ నుంచి అలెప్పికి వచ్చేసి స్లీపర్ క్లాస్కి 600 రూపీస్ అయితే కనుక టికెట్ కాస్ట్ అయిందండి. నేను రిటర్న్ వచ్చేసి కోయంబత్తూర్ నుంచి విజయవాడ తీసుకున్నానండి, ఎందుకంటే నేను అలెప్పి వెళ్ళి అలెప్పి నుంచి మున్నార్, మున్నార్ నుంచి కోయంబత్తూర్ వచ్చేసి కోయంబత్తూర్ నుంచి విజయవాడ ప్లాన్ చేసుకున్నాను. సో కోయంబత్తూర్ నుంచి నాకు రిటర్న్ టికెట్ వచ్చేసి స్లీపర్కి 500 రూపీస్ అయితే నాకు ఛార్జ్ అయిందండి. టోటల్గా విజయవాడ నుంచి అలెప్పి అండ్ కోయంబత్తూర్ నుంచి విజయవాడకి నాకు ట్రైన్ టికెట్ వచ్చేసప్పటికి 1,100 రూపీస్ అయితే కనుక నాకు అయిందండి. అలాగే నాకు అలెప్పిలో హోటల్స్ వచ్చేటప్పటికి 250 రూపీస్ పర్ డే అండి. నేను అలెప్పిలో వచ్చేటప్పటికి బ్యాక్ వాటర్స్కి ఫ్రంట్ సైడ్ నేను హోటల్ తీసుకున్నానండి, షేరింగ్ బేసిక్ మీద. అది వచ్చేటప్పటికి నాకు ఫర్ 1 డేకి 250 రూపీస్ అయితే కనుక ఛార్జ్ అండి, ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్నీ కలిపి కూడా. చాలా మంచి ఆఫర్ అండి నాకు అదైతే కనుక. ఒక 250 రూపీస్లో అలెప్పి బ్యాక్ వాటర్స్ ఫ్రంట్ హోటల్ అనేది కొంచెం మంచి ఆఫరు. అలాగే నేను మున్నార్లో వచ్చేప్పటికి టౌన్కి కొద్దిగా డిస్టెన్స్లో తీసుకున్నానండి, ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే నేను తీసుకున్నాను. కొద్దిగా నేచర్ వ్యూ ఉంటుంది, ప్లస్ టీ ఎస్టేట్ మధ్యలో తీసుకున్నాను, కొంచెం మంచి ఎన్వైర్న్మెంట్ కూడా ఉంటుందనేసి. అక్కడ వచ్చేప్పుడు నాకు ఫర్ డేకి వాళ్ళు 500 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేశారండి. ఆ 500 రూపీస్లో ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందండి. సో కొంచెం మున్నారు కంపేర్ చేసుకుంటే అలెప్పితో కొంచెం మున్నార్లో అయితే కనుక హోటల్ రేట్లు కొంచెం ఎక్కువ ఉండండి, ఎందుకంటే బాగా టూరిజం ప్లేస్, ప్లస్ ఎక్కువగా క్రౌడ్ కూడా ఉంటారు కాబట్టి అక్కడైతే కనుక ఈ 300 రూపీస్ మధ్యలో అయితే కనుక హోటల్స్ అవైలబిలిటీ లేదండి. ఉన్నాయి కానీ అవి ఇంకా టౌన్కి చాలా చాలా డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచి టౌన్కి రావాలన్నా, వేరే ప్లేసెస్కి వెళ్ళినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. అందుకని రీజనబుల్గా నేను ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే కనుక నేను బుక్ చేసుకోగలిగాను. అది కూడా నాకు మంచి ప్రైజ్ అనుకుంటున్నానండి. 500 రూపీస్కి నాకు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు. సో మంచి రేటేనండి. నాకు విజయవాడ నుంచి అలెప్పికి అండ్ కోయంబత్తూర్ నుంచి విజయవాడకి అండ్ అలెప్పి మున్నార్ ఈ రెండు ప్లేసెస్లో హోటల్స్కి వీటన్నిటిని కలిపి నాకు 2,600 రూపీస్ అయితే కనుక ఇప్పటికి ఖర్చు అయిందండి. ఇంకా నాకు ఖర్చు అవ్వాల్సింది వచ్చేసి నాకు అలెప్పిలో లోకల్ ట్రాన్స్పోర్టేషను అండ్ యాక్టివిటీస్ అని ఉంటాయి కనుక దానికి, అలాగే మున్నార్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ మున్నార్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ యాక్టివిటీస్ అండ్ మున్నార్ టు కోయంబత్తూర్ దీనికి ఎంత అవుతుంది అనేది కనుక నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలుస్తుందండి ఎంత బడ్జెట్లో ఇది అవుతుంది అనేది. నేనైతే కనుక ఒక 4,000 రూపీస్ అయితే కనుక నా బడ్జెట్ అండి. ఈ 1 వీక్ అయితే కనుక నేను అలెప్పి అండ్ మున్నార్ చూడబోతున్నాను. చాలా మంచి ప్లేసెస్ అండి అలెప్పి అండ్ మున్నార్. నేచర్ వ్యూ కానీ అన్నీ కూడా చాలా బాగుంటుంది. అలెప్పి అయితే కనుక హౌస్ బోటింగ్ ఈజ్ ద ఫేమస్ అండ్ అక్కడ నేను హౌస్ బోటింగ్ మరి చూస్తాను. అది నా రీజనబుల్ నా బడ్జెట్లో కనుక వస్తే కనుక మంచి హౌస్ బోటింగ్ అయితే నేను చేస్తానండి. మున్నార్ కూడా అక్కడ ఉన్న యాక్టివిటీస్ ఏమైనా నా బడ్జెట్ ఉంటాయి కనుక మంచివి నేను చేస్తాను. సో ఈ ట్రిప్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా నెక్స్ట్ యూట్యూబ్ వీడియో నేను మీకు ఇస్తానండి. ఇప్పుడైతే కనుక విజయవాడ నుంచి అలెప్పికి నా జర్నీ స్టార్ట్ అవుతుంది. లెట్ సీ మై జర్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ట్రావెల్ విత్ సుజి. నేను ఇప్పుడే చెన్నై రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి నాకు నైట్ అలెప్పికి ట్రైన్, ఒక 2-3 అవర్స్ నేను ఇక్కడే ఉండబోతున్నానండి. చెన్నై రైల్వే స్టేషన్ అండి, నా బ్యాక్ సైడ్ వచ్చి సెంట్రల్ రైల్వే స్టేషన్.
పక్కన వచ్చేసి చెన్నై జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్. నా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి చెన్నై సెంట్రల్ మెట్రో అండి. మెట్రో కన్స్ట్రక్షన్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. వర్క్అవుట్ వచ్చేటప్పటికి చెన్నై సబ్ అర్బన్ టికెట్ కౌంటర్. ఇప్పుడైతే నాకు ఒక 3 అవర్స్ టైం ఉందండి. టైం ఇప్పుడు 6:00 అయింది ఈవినింగ్. చెన్నై సెంట్రల్ చాలా నీట్గా చాలా అందంగా ఉందండి చూడటానికి. లైటింగ్స్తో కనుక చాలా బాగుందండి. చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. అందరూ ఆఫీస్ నుంచి వాళ్ళు వెళ్ళే వాళ్ళతో ఫుల్ కలకలాడిపోతుంది చెన్నై సెంట్రల్ అయితే కనుక. నిజంగా చెన్నై సెంట్రల్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఉందండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంత క్రౌడ్గా ఇక్కడ చాలా బాగుంది. ప్లస్ నాకు ఒక 3 అవర్స్ ఇక్కడ టైం ఉందండి. నేను కాసేపు ఇలా బయటకు వచ్చి కూర్చున్నాను. ఇక్కడ మెట్రో కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా బాగా వర్క్ జరుగుతున్నాయండి. కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఎక్సిలేటర్స్ లిఫ్ట్లు మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా బాగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ పబ్లిక్ స్టే చేయడానికి కానీ కూర్చోడానికి అలాంటివన్నీ కూడా బాగా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మంచిదండి ఇది. నేను ఇంతకుముందు చెన్నై చూసినట్టు ఇలా లేదు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ చెన్నైకి ఇప్పుడున్న చెన్నైకి చాలా డిఫరెంట్ అయింది. ఎవ్రీ ఇయర్ చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర అయితే డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా మంచిది ఇది. నేను ఒక 3 అవర్స్ పాటు నేను ఇక్కడే బయట కాసేపు స్పెండ్ చేయబోతానండి. కాసేపు అలాగా ఈ చుట్టుపక్కల ఒక 15-20 మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో ఏమైనా ఉంటాయి కనుక అలా చూసి మళ్ళీ నేను 9:00 అంతా కనుక స్టేషన్కి వచ్చేస్తాను. ఎందుకంటే నాకు 9:30 ట్రైన్. నేను అలెప్పీ ట్రిప్ అయితే కనుక నేను ఇంకా ఏమీ ప్లాన్ చేసుకోలేదండి. వెళ్ళిన తర్వాత అక్కడ టూర్స్ ప్లేసెస్ ఏంటి అనేది చూద్దాం అనుకున్నాను. కానీ ఆల్రెడీ నేను కొన్ని చెక్ చేసుకున్నానండి. అక్కడ బ్యాక్ వాటర్స్ దగ్గర నేను హోటల్ అయితే బుక్ చేసుకోగలిగాను. సో ఆ హోటల్ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను బ్యాక్ వాటర్స్ దగ్గరలో కాబట్టి ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. చూస్తానండి నేను ఇవాళ నైట్ ట్రైన్లో అయితే కనుక అలెప్పీ టూరిజం సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్స్ ఉన్నాయో చూస్తాను. చూసి అవన్నీ కూడా ప్లాన్ చేసుకుని రేపు ఆఫ్టర్నూన్ అక్కడ రీచ్ అయ్యేటప్పటికి నా షెడ్యూల్ ప్లాన్ చేస్తాను. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే కనుక చెన్నై ఆన్ స్ట్రీట్స్ అని చెప్పేసి ఒక మ్యూజిక్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు మెట్రో ట్రైన్స్తో పాటు చెన్నై సెంట్రల్ అలాగే కొన్ని ఏరియాస్లో వాళ్ళు మ్యూజికల్ నైట్స్ అనేవి చేస్తున్నారు. చెన్నై ఆన్ స్ట్రీట్స్ వాళ్ళ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేమ్ అండి. వాళ్ళైతే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ఒకసారి చూడొచ్చు మనం. చాలామంది క్రౌడ్ వచ్చారు. మొత్తం సెంట్రల్ మొత్తం ఇక్కడే బ్లాక్ అయిపోయింది. అందరూ కూడా ఈవినింగ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. మిక్సింగ్ సాంగ్స్ని వాళ్ళు ఇక్కడ ప్లే చేస్తున్నారు ఫర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈవినింగ్ పూట సాటర్డే ఈవినింగ్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మెట్రో ట్రైన్లో చేసి వచ్చానన్నారు. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో చేస్తున్నారు. ఒక 1 అవర్ తర్వాత వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అయితే కోచ్ చేస్తున్నారు. బట్ క్రౌడ్కి మాత్రం మంచి ఎంజాయ్మెంట్ అయింది. వాళ్ళు వచ్చి అందరూ కూడా ఇక్కడ ఆగి ఈ మ్యూజిక్ ఎంజాయ్ చేసి వెళ్తారు. కాసేపు జర్నీ చేసే వాళ్ళకు మంచి రిలీఫ్ అనిపిస్తుంది. నైట్ టైం అయిపోతుందని చూసుకోవాలి ఈ ప్రోగ్రామ్ అక్కడ డీల్ అయిపోతుంది. బట్ క్రౌడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా మంచి ప్రోగ్రామ్స్ అండి. పబ్లిక్ ఒక ఎనర్జీ ఇవ్వడం ప్లస్ ఒక కొత్త ట్రెండ్ లాగా ఉంటుంది. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. ఓకే అండి, నేనైతే కనుక ఈ 3 అవర్స్ చెన్నైలో చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అవుట్ సైడ్ ఆ మ్యూజికల్ ప్రోగ్రామ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేనైతే కనుక ఈజీగా నా టైం పాస్ అయితే చెన్నైలో చేసేసానండి. నా ట్రైన్ అయితే ఆల్రెడీ రెడీగా ఉందండి. నేనైతే నా చెన్నై నుంచి అలెప్పీకి నా జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను కాసేపట్లో. రేపు మార్నింగ్ అలెప్పీ రీచ్ అయిన తర్వాత నేను ఎలాంటి ప్లాన్ అయితే చేసుకోలేదండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్ విజిట్ చేయాలనేది నేనైతే కనుక ఈ నైట్ నేను ట్రైన్లో ప్లాన్ చేసుకుంటాను. రేపు మార్నింగ్ అలెప్పీ రీచ్ అయిన తర్వాత ముందుగా ఏ ప్లేస్కి విజిట్ చేయాలి లేదంటే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విజిట్ చేయాలనేది నేనైతే డిసైడ్ అయిపోతానండి ఈ నైట్ నేను.
నేనైతే కనుక చెన్నై నుంచి ఇంకా సేపట్లో అలెప్పీకి మూవ్ అయిపోతున్నానండి. నా జర్నీ స్టార్టింగ్ టు అలెప్పీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతారు కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా లేటెస్ట్ వీడియోస్ అని అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.